తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని సిపిడిఓ సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో కిషోర్ నివా వికాస్ భాగంలో వాలంటరీ ట్రైనింగ్ మరియు పోషణ్ పక్వాడా కార్యక్రమం భాగంలో సైకిల్ ర్యాలీ మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ పిల్లల్లో వచ్చే రక్తహీనత మరియు బాలలపై జరుగుతున్న దాడులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని మాట్లాడారు. మరియు సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని వాలంటీర్లు కోరారు. ఈ కార్యక్రమానికి గండేపల్లి ఎండిఓ జాన్ లింకన్ మరియు మండల వాలంటీర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా అన్యాయం జరిగింది చెప్తే ఏమవుతుందో అన్న భయం ఉంటుంది పిల్లల్లో. వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, కానీ మీతో మాట్లాడతారు. వాళ్ళ మదర్తో కానీ ఫాదర్తో కానీ టీచర్తో కానీ వాళ్ళు మాట్లాడరు ఇలాంటి విషయాలు. వాళ్ళు మాట్లాడేది ఎవరు, ఒక అక్కో ఒక ఫ్రెండో, ఇలా వాళ్ళు ఫీల్ అవుతేనే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కడితో ఆగిపోవట్లేదు. అది నెక్స్ట్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ రూపంలో అమ్మాయికి 15 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తే ఆల్రెడీ ఎనిమిగా ఉంటుంది అమ్మాయి. సరిగ్గా మ్యారేజ్ కిషోరి బాలికల అడాల్సెంట్ గర్ల్స్ యొక్క హక్కులు, వాళ్ళకి వచ్చిన చట్టాలు, కొత్త చట్టాలు, చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించడానికి వచ్చిన చట్టాలు, తర్వాత వీళ్ళకి హెల్త్ ఎడ్యుకేట్ చేయడం, మన వాలంటీర్స్ని తీసుకొని హెల్త్ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాలంటీర్స్ విలేజ్కి వెళ్ళి విలేజ్లో ఉన్న అడాల్సెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఇందులో భాగంగా కిషోరి వికాసంలో చైల్డ్ మ్యారేజెస్ గురించి, చైల్డ్ అబ్యూస్ గురించి, తర్వాత రక్తహీనత, మెడికల్ టాపిక్ పరంగా రక్తహీనత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే మెన్స్ట్రల్ హైజీన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ వాలంటీర్స్ అందరూ యాక్టివ్గా వాళ్ళ విలేజెస్లో వెళ్ళి వాళ్ళ గర్ల్స్ అండ్ బాయ్స్ని ఎడ్యుకేట్ చేసి మన మండలకి మంచి